వాస్తవానికి ప్రతి ఇంట్లోని పూజ గదిలో వివిధ దేవుళ్ళు దేవతల విగ్రహాలను ఏర్పాటు చేస్తాం. అయితే ఇంట్లో ఉండే పూజ గదిలో కొంతమంది దేవుళ్లను లేదా దేవతల విగ్రహాలు లేదా చిత్రాలను ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ప్రతికూల పరిణామాలు వస్తాయి. అటువంటి పరిస్థితుల్లో ఇంట్లోని పూజ గదిలో తెలిసి తెలియక కొంతమంది దేవుళ్ల విగ్రహాలు చిత్రాలను ఏర్పాటు చేస్తారు. అవి అశుభం. ఏ ఏ దేవుళ్లను ఇంటి పూజ గదిలో పెట్టకూడదో చూద్దాం. శనీశ్వరుడు న్యాయదేవుడిగా భావిస్తాం, కర్మ ప్రదాత. అయితే అతని చిత్రాన్ని లేదా విగ్రహాన్ని పూజ గదిలో ఉంచద్దు. శనీశ్వరుడి ప్రభావం ఏళ్లకేళ్లుంటుంది కాబట్టి శనీశ్వరుణ్ణి ఇంట్లో కాకుండా ఆలయంలో ఉన్న విగ్రహాన్ని పూజించాలి. అలాగే కాళికాదేవి అమ్మవారి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఇంటి పూజ గదిలో ఉంచకూడదు. కాళికాదేవి ఉగ్రదేవత. ఇంట్లో ఉన్నవారు అమ్మవారిని తగిన విధంగా పూజ చేయలేరు. కాళికాదేవిని పూజించే నియమాలు చాలా కష్టం కాబట్టి కాళికాదేవిని పూజ గదిలో పెట్టుకోవడం నిషేధం. నటరాజ విగ్రహం. నటరాజుడు నిజానికి శివుడి ఉగ్రరూపం. అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఇంటి పూజ గదిలో పొరపాటును కూడా నటరాజ విగ్రహాన్ని చిత్రపటాన్ని ఉంచకండి. ఇంట్లో సభ్యుల మధ్య విభేదాలు వస్తాయి, అశాంతి వాతావరణం. నిలబడి ఉన్న గణేశుడు లక్ష్మీదేవి విగ్రహాలు కూడా ఈ భంగిమంలో ఉన్నవి పూజలో పెట్టకూడదు. పూజ గదిలో పెట్టుకునే దేవతామూర్తుల విగ్రహాలను నిలబడి లేదా మరేదైనా భంగిమలో ఉంచడం అసలు శ్రేయస్కరం కాదు.